ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ గెలుపు కృషి చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థి భరత్ కుమార్తో కలిసి అనంతసాగరం మండలంలోని శంకర్ నగరం వెంగం నాయుడుపల్లి కచ్చిదేవరపల్లి గ్రామంలో ఆయన పర్యటించి బీజేపీని గెలిపించాలని కోరారు. నేను ఆత్మకూరు ఉప ఎన్నిక అభ్యర్థి భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి భరత్ కుమార్ గారి గెలుపు కోసం అభ్యర్థితో పాటు అనంతసాగర్ మండలంలో ఓ నాలుగు గ్రామాలు తిరగటం జరిగింది. భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి కమలం గుర్తు మీద ఓటేయాలి అనేటువంటి దాని మీద ఏ గ్రామం వెళ్ళినా కూడా మరి మోడీ గారి పేరు చెప్తే మోడీ గారికి తప్ప ఎవరికి ఓటేస్తాం అందరినీ చూసాం మోడీ గారికే మేము ఓటేస్తామని చెప్పేసి ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భరత్ కుమార్కి మంచి రెస్పాన్స్ ఉంది. గ్రామాల్లో మేము తిరుగుతూ ఉంటే అందరూ కూడా ఇస్తూ ఉన్నారు. గత 3 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక అరాచక పాలన జరుగుతుంది తప్ప అభివృద్ధి అనేటువంటిది లేదు. అందుకని మేము ఈసారి బీజేపీకే ఓటేయాలి అనేటువంటి దాని మీద ప్రజలు ఓపెన్గానే చూపుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా మాకైతే ఆశ ఉంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భరత్ కుమార్ గెలుస్తాడు అనేటువంటి దానిపై ఏది అనేటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా నేను ఆత్మకూరు ప్రజలందరికీ కూడా అదే మీరందరూ మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వం చూస్తూ ఉన్నారు గత 8 సంవత్సరాలుగా అవినీతి రహిత అభివృద్ధి సంక్షేమ జయంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి అట్లానే ఈసారి కూడా ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. 2 ప్రాంతీయ పార్టీలను చూశారు, ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆత్మకూరు ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఉన్నదన్న.